माजी मंत्री वट्टी वसंत कुमार कन्नु मूसारु कोंतकालंगा अनारोग्यंतो बाधपड़ुतुन्न वट्टी वसंत कुमार विशाख अपोलो आस्पत्रिलो चिकित्स पोंदुतू तुदि श्वास विडिचारु। उम्मडी आंध्रप्रदेश मंत्रिगा पनिचेसारु वट्टी वसंत कुमार। वट्टी वेंकटरंग पार्थसारथि कुमारुडिगा राजकीयाल्लोकि प्रवेशिंचिन वसंत कुमार वैएस राजशेखर रेड्डी हयांलो मंत्रिगा पनिचेसारु। अयिते राष्ट्र विभजन जरिगिन तीरुपै कलत चेंदिन आयन प्रत्यक्ष राजकीयाल नुंचि तप्पुकुन्नारु। वट्टी वसंत कुमार स्वग्रामं पश्चिम गोदावरी जिल्ला भीमडोलु मंडलं एमएमपुरं 1955 जन्मिंचारु। 1978 आंध्र यूनिवर्सिटी नुंची एमबीए पूर्ति चेसारु। 1970 कांग्रेस पार्टी कार्यकर्तगा राजकीय प्रस्थानं प्रारंभिंचारु। पार्टी विविध होदाल्लो पनिचेसी 2004 उंगुटूरु नियोजकवर्गं नुंची एम्मेल्येगा गेलिचारु। 2009 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు। గ్రామీణ అభివృద్ధి పర్యాటక క్రీడా శాఖ మంత్రిగా పనిచేశారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఆయన ఎన్నికల్లో 2018 నవంబర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు వట్టి వసంత కుమార్। 2014 ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు। वट्टी वसंत कुमार मृति पट पलु राजकीय पार्टी नेतलु संतापं तेलुपुतुन्नारु। माजी मंत्री वट्टी वसंत कुमार कन्नु मूसारु कोंतकालंगा अनारोग्यंतो बाधपड़ुतुन्न वट्टी वसंत कुमार विशाख अपोलो आस्पत्रिलो चिकित्स पोंदुतू ई रोजु तुदि श्वास विडिचारु। दीनिकि संबंधिंचि पूर्ति अप्डेट्स मा प्रतिनिधि रविचंद्र अपोलो हास्पिटल नुंचि लाइव लो अंदिस्तारु। रविचंद्र, శౌని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండుసార్లు మంత్రిగా పనిచేసిన వట్టి వసంత కుమార్ ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందారు। ఆయన కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు। ఆయనకు ఇటీవలే ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరిగింది। ఆ సమయంలోనే సంబంధిత ఇన్ఫెక్షన్లు సోకినాయి। వాటికి నివారణ కోసం అపోలో ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు। ఈ రోజు ఉదయం వసంత కుమార్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ మృతి చెందినట్టుగా అపోలో వైద్యులు కూడా ప్రకటించారు। ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని స్వస్థలమైన పోళ్ళ ఏదైతే ఆయన ఉంగుటూరు మండలానికి సంబంధించిన స్వస్థలానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు। కుటుంబ సభ్యులు ఇప్పటికే డెడ్ బాడీ కూడా బయలుదేరింది। వట్టి వసంత కుమార్ 2004-2009 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పనిచేశారు। ఆ టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అలాగే రోసయ్య తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో కూడా గ్రామీణాభివృద్ధి టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు। ఈ సమయంలోనే మైక్రో ఫైనాన్స్ కంపెనీల ఆగడాలను నియంత్రించేందుకు చట్టాన్ని తీసుకొచ్చే క్రమంలో కీలకంగా వట్టి వసంత కుమార్ వ్యవహరించారు। సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉమ్మడి గోదావరి జిల్లాలో వట్టి వసంత కుమార్కు విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి। ఆయన రాష్ట్ర రాజకీయాల్లో కూడా అనేక మందితో సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు। అయితే రాజకీయాల నుంచి అంటే 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విభేదించారు। రాష్ట్ర విభజన జరుగుతున్న తీరును తట్టుకోలేక ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు। తర్వాత కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు। పార్టీల కలయిక ఏదైతే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం ఈ క్రమంలోనే ఆయన నేరుగా రాజకీయ పార్టీల నుంచి కూడా వైదొలుతున్నట్టు ప్రకటించారు। అంతకు ముందే విశాఖలో బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వ్యాపారంలో ఉన్న వసంత కుమార్ తర్వాత పూర్తి కాలం వ్యాపారాలపైనే దృష్టి సాగించారు। ఆ సాగర్ నగర్లో ఉన్న ఏదైతే వసంత విహార్ విల్లాస్లోనే ఆయన ఉండేవారు। ఈ రోజు ఉదయం ఆయన అపోలో ఆసుపత్రిలో మరణించారు। మొత్తం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లేదా వసంత కుమార్తో సన్నిహితులంతా కూడా అపోలో ఆసుపత్రికి వచ్చి తుది నివాళులు అర్పించిన పరిస్థితి ఉంది। ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న వసంత కుమార్ అయితే ఈరోజు ఉదయం చనిపోయారు। ప్రస్తుతం ఆయన డెడ్ బాడీని తరలించే ప్రయత్నం చేశారు। ఈ రోజు మధ్యాహ్నానికి ఆయన స్వస్థలానికి ఉదయం చేరుకునే అవకాశం ఉంది। శ్రావణి రైట్, రవిచంద్ర థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్।